రైట్ వెల్కమ్ బ్యాక్ టు ది స్పెషల్ డిస్కషన్ బహుజనుల యొక్క బాగు కోసం బాపు మరి బాపు తన యొక్క జీవితాన్ని అంకితం చేయడం మరి అదేవిధంగా వారి యొక్క జయంతులు కానీ లేకపోతే వర్ధంతులు కానీ మరి వారి యొక్క సేవలను గుర్తు చేసుకోవడం అంతా జరుగుతుంది రైట్ మరి ప్రస్తుతానికి మనతో పాటు శ్రీరాములు శ్రీనివాస్ గారు మాట్లాడుతున్నారు ఎస్ శ్రీనివాస్ గారు ఇప్పుడు మరి వీరి యొక్క ఆశయాలని మరి పూర్తి స్థాయిలో ముందుకు తీసుకువెళ్ళాలంటే మరి అంతిమంగా రాజ్యాధికారం వైపుకి అందరూ వెళ్ళాలంటే ఏం చేస్తే మంచిది అంటారు మీ యొక్క సజెషన్ తప్పకుండా ఉద్యమం చేపట్టాల్సిన అవసరం ఉంది ఇవాళ తెలంగాణలో ఉద్యమాలుకు ఆద్యం తెలంగాణ సాయుధ పోరాటం ముందు నుంచి కూడా అనేక ఉద్యమాలు చేయటం జరిగింది అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడదు ఏర్పాటు కానివ్వమన్న పరిస్థితి నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది అందులో బాపు లాంటి వాళ్ళ యొక్క అనేక త్యాగాలు ద్వారా ఈ తెలంగాణ ఏర్పడింది ఓకే ఎంతోమంది దాదాపు పద్నాలుగు వందల మంది తెలంగాణ బిడ్డల యొక్క ఆత్మ బలిదానాల ద్వారా తెలంగాణ ఏర్పడింది సబ్బండ కులాల యొక్క అకుంఠత దీక్షతోటి చేసిన పోరాటం వల్ల తెలంగాణ ఏర్పడింది కాబట్టి సామాజిక తెలంగాణ కూడా ఏర్పాటు చేసుకోవడం అనేది సాధ్యమవుతుంది సాధ్యం కావాలనుకున్నప్పుడు దానికి ఒక ఉద్యమం కావాలి దానికో కార్యాచరణ కావాలి దానికొక గైడ్లైన్గా సంస్థ కూడా ఉండాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఈ పద్ధతులలో సామాజిక తెలంగాణని సాధించుకోవడం అనేది చేయగలుగుతాం కానీ ఇవాళ ఉన్న ప్రభుత్వాలు బాపూజీ ఆశయాలకు లక్ష్యాలకు అనుగుణంగా చేయడం అనేది సాధ్యం కాదు వాళ్ళు కేవలం ఎన్నికల కోసం మాత్రమే బాపూజీని కానీ ఇంకా అలాంటి వాళ్ళందరినీ ఉపయోగించుకుంటారు అట్లనే ఎన్నికల కోసం ఓట్ల కోసం మాత్రమే అనేక తాయిలాలను పెడుతూ మభ్య పెడుతూ అధికారాన్ని చెలాయిస్తుంటారు తప్ప సామాజిక తెలంగాణ నిజంగా బాపూజీ కారణ కళలు నిజంగా కావాలంటే ఆయన ఆశయాలు నిజంగా కావాలనుకున్నప్పుడు ఓ ఉద్యమ కార్యాచరణ అవసరం దానికి అనుగుణంగా మేధోమదనం జరగాల్సిన అవసరం ఉంది ప్రజల్లో చర్చ జరగాల్సిన అవసరం ఉంది సాంస్కృతికంగా ప్రజల్ని చైతన్యవంతం చేయాల్సిన అవసరం ఉంది అట్లా సామాజిక తెలంగాణ సాధించుకోవాల్సిన అవసరం అయితే ఉంది రైట్ మరి తెలంగాణ మరి పునరుజ్జీవింప చేయడానికి మరి ఒకసారి మరి సాంస్కృతిక ఉద్యమం లాంటివి కూడా రావాల్సిన అవసరం ఉందంటారా తప్పకుండా ఎందుకంటే తెలంగాణ మలుదేశ ఉద్యమంలో కూడా సాంస్కృతిక ఉద్యమం చాలా ముఖ్యమైంది సాంస్కృతికంగా పాటలు అనేక రూపాల్లో వచ్చిన సాహిత్యం ఏదైతుందో అది తెలంగాణ ప్రజల్ని ఐక్యం చేసింది ఓకే మరి కొన్ని సందర్భంలో ఒడిదుడుకుల సందర్భాల్లో కూడా వాటిని మళ్ళీ రాజు రాజేస్తూ ఒక ఉద్యమాన్ని ఉద్భుతంగా కొనసాగించడం కోసం వాళ్ళు శక్తివంచన లేకుండా పనిచేయటం అనేది జరిగింది నిజంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం అనేది అనేక అంశాల నుంచి అనేక త్యాగాల నుంచి అనేక అకుంఠత దీక్షతల నుంచి ఆత్మ బలిదానాల నుంచి పోరాటాల నుంచి ఏర్పడింది అట్లా ఏర్పడింది కాబట్టి నెక్స్ట్ సామాజిక తెలంగాణ ఏర్పాటు చేసుకోవడం పెద్ద కష్టమేం కాదు రైట్ అండి మరి ఇప్పుడు అనుభవిస్తున్న రాజకీయ ఫలాలు ఏవైతే ఉన్నాయో సంక్షేమ ఫలాలు అయితే ఉన్నాయో మరి ఇవన్నీ కూడా మరి నాటి మహానుభావుల యొక్క కర్రల కు అంటే వాళ్ళ యొక్క కన్న కరలకు మరి అనుకూలంగా ఉండబట్టే వచ్చాయంటారా ఇంకా రాజ్యాంగ ఫలాలనే అందరూ అందరికి ఇప్పుడు అందుతున్న పరిస్థితి ఉందంటారా లేదు అది ఇప్పుడు రాజకీయంగా చూసుకున్నట్లయితే నిజంగా శ్రీకాంతాచారి తన శరీరం మీద పెట్రోల్ పోసుకొని కాల్చుకొని చనిపోవడం అనేది జరిగింది అట్లనే చనిపోయిన వాళ్ళందరూ కూడా తెలంగాణ రావాలని అంత తెలంగాణను కోరుకుంటూ బలిదానాలు చేయడం జరిగింది వాళ్ళు చేసిన బలిదానాలు ఇవాళ భౌగోళిక తెలంగాణ కోసం ఇది ఓకే తెలంగాణలో బహుజనుల అధికారం కోసం చేసాను తెలంగాణలో అన్ని కులాలకు దమాష ప్రకారంగా వాటా కోసం చేశారు కాబట్టి ఆ త్యాగాలు ఏవైతున్నాయో ఇవాళ తెలంగాణ సమాజాన్ని ఇంకా మేలుకొల్పుతూనే ఉన్నాయి రేపు సామాజిక తెలంగాణ వచ్చేంతవరకు కూడా వాళ్ళు వాళ్ళ స్ఫూర్తితోటి పోరాడడానికి ముందుకోవడానికి అయితే అవకాశం ఉంది రైట్ అండి మరి బహుజన మహానుయుల యొక్క మరి జీవిత చరిత్రలు కూడా పాఠ్యాంశాలుగా మలచవలసిన అవసరం ఉంది మరి అదేవిధంగా ఇప్పుడు కొండ లక్ష్మణ్ బాపూజీ గారి యొక్క మరి పాఠ్యాంశాలని మరి పది మందికి పది కాలాల పాటు మరి పది తరాల పాటు అందరికీ కూడా తెలియాలంటే ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందంటారు ప్రభుత్వాలు అంటే కేవలం జయంతి వర్ధంతి నిర్వహించేసి అయిపోయింది అని చర్యలు తీర్చుకుంటూ సరిపోతుంటారా కొండ లక్ష్మణ్ బాపూజీ గారికి సంబంధించింది ఆయన స్మృతులు అనేకం ఉన్నాయి కాబట్టి నిజానికి ఏదైతే జలదృశ్యం ఉందో అక్కడ ఒక మ్యూజియం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది చరిత్రలో స్థిరస్థాయిగా వచ్చే తరాలకు కూడా ఒక గుర్తింపుగా వాళ్ళని కూడా చైతన్యవంతం చేయడానికి ఆలోచింపజేయడానికి ఒక మ్యూజియం అయితే అవసరం అదే సందర్భంలో ఇవాళ కొండ లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహాలను కూడా ప్రతిష్ఠించాల్సిన అవసరం ఉంది ట్యాంక్ పండ్ మీద కొండ బాపూజీ విగ్రహం పెట్టడం నుంచి మొదలు పెడితే ఇవాళ గ్రామ గ్రామాన్ని కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఆయన పోరాట స్ఫూర్తి త్యాగ దీక్షత మొత్తం ముందు తరాలకు కూడా అందించడానికి కావాల్సింది చేయాల్సిన అవసరం ఉంది అదే టైంలో ఇవాళ బూదాన్ పోచెంపల్లిలో జరిగిన ఒక జయంతి సభలో జయంతి సభలో ఒక ఫిల్మ్ కూడా తీయాలనే తోటి అట్లా తీయడం ద్వారా మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి అవకాశం ఉంటుందని ఒక చర్చ జరిగింది వాళ్ళు దానికి అనుగుణంగా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంది అట్లనే ప్రతి ఇంట్లో కూడా బాపోజీ ఒక బుక్లెట్ ఫోటో కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది జయంతులు వర్ధంతులు జరపడమే కాదు సామాజిక తెలంగాణ స్ఫూర్తితోటి అతని ఒక మార్గనిర్దేశకత్వం ఏదైతుందో దానికి అనుగుణంగా పోవాల్సిన అవసరం ఉన్నది అట్లా పాఠ్యాంశంలో కూడా చేర్చడం అవసరమే ఇవాళ బతుకమ్మ గురించి బతుకమ్మ ఏదో పరిచయం చేసిందని కవితని పుస్తకంలో పెట్టి పిల్లలకు చదువులు చెప్పడం అనేది జరుగుతూ ఉంది ఇది మరీ విడ్డూరం ఎందుకంటే బతుకమ్మ అనేది ఇవాళది కాదు ఎప్పటినుంచో వస్తుంది ఆ ఆచారాన్ని ఇవాళ తన మూలంగా ఏదో ప్రపంచానికి పరిచయం చేసినట్టున్నే కానీ ప్రారంభించిన వాళ్ళు కాదు కాదు అట్లనే ఇప్పుడు ప్రపంచానికి ఏమేదో పరిచయం చేసినట్టుగా మాట్లాడడం అనేది కూడా కాదు నిజానికి బతుకమ్మ అనేది తెలంగాణ ప్రజల్లో గుండెల్లో ఉన్నది అది చెరిపేసి చెరిగేది కాదు అట్లాగే అలాంటి వాళ్ళని ఎలాంటి ఉద్యమాలు చేయని ఎలాంటి త్యాగాలు చేయని ఒక వారసత్వంలో కూతురుగా ఉండి జాగ్రత్త పెట్టుకున్న ఆమెని పుస్తకాల్లో పెట్టి వాళ్ళ పిల్లలకు చెప్పడం అనేది జరుగుతుంది అది కాదు కావాల్సింది తన జీవితాన్ని మొత్తం తర్పణం చేసి మొత్తం తెలంగాణ సమాజం కోసం అంకితం ఇచ్చిన బాపూజీ లాంటి వాళ్ళ జీవిత చరిత్రలను పాఠ్యాంశాల్లో చేర్చాల్సిన అవసరం అయితే ఉంది రైట్ అండి ఉమ్మడి రాష్ట్రంగా మరి ఇంతకుముందు ఉన్నప్పుడు మరి ఉమ్మడి రాష్ట్రంగా మారి తర్వాత మళ్ళీ వ్యక్తిగతంగా విడివిడిగా మారిపోయినప్పుడు మరి తెలంగాణకు సంబంధించిన ఎవరైతే మహానీయులు ఉన్నారో వారి యొక్క జీవిత చరిత్ర పుస్తకాలు కూడా రావాల్సిన ఆవశ్యకత ఉంది కదా ఇప్పటివరకు ఎంత మాత్రం వచ్చాయంటారు ఒక కొండ లక్ష్మణ్ బాపూజీ గారు కానీ లేకపోతే ఇంకా మిగతా వారి యొక్క జీవిత చరిత్రలు కానీ చాలా వరకు రావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మనకు తెలియని మన చరిత్రలు చాలా ఉన్నాయి అవన్నిటిని కూడా రాయాల్సిన అవసరం ఉంది అట్లనే ఇవాళ ఉద్యమంలో ఎవరైతే త్యాగపూరితంగా ఉండి పోరాడినరో వాళ్ళందరికీ కూడా ఎలాంటి గుర్తింపు లేని ఒక పరిస్థితి ఉంది ఉద్యమాన్ని వ్యతిరేకించిన వాళ్ళకు ఇవాళ మంత్రివర్గంలో పెట్టుకొని వాళ్ళని ఊరేగిస్తున్న పరిస్థితి ఒకటి ఉన్నది కాబట్టి నిజానికి ఉద్యమాల్లో వాళ్ళ యొక్క క్రియాశీలత వాళ్ళ యొక్క పోరాటపాటిమ చొరవ నిరతి వీటన్నిటిని చూపిన వాళ్ళందరి చరిత్రలు రావాల్సిన అవసరం ఉంది మరీ ముఖ్యంగా కొండ లక్ష్మణ్ బాపూజీ లాంటి ఏళ్ళ మీద లెక్క పెట్టేదా కొంతమంది చరిత్రలు అయితే తప్పకుండా పుస్తక రూపంలో రాయాలి అయితే ఇవేదో అగ్రకుల సంబంధించిన పార్టీలు వాళ్ళు రాస్తారు అనేది కాదు మన చరిత్రను మనం రాసుకోవాల్సిన అవసరం ఉంది అది బహుజనులకు అందించాల్సిన అవసరం ఉంది అది మాత్రమే బహుజనులన్నీ స్ఫూర్తిదాయకంగా ఉంటుంది అనే దానితోటి అనుకుంటున్నాం రైట్ అండి ఇప్పుడు అదేవిధంగా మరి బహుజన మహానుభావుల యొక్క సాహిత్యం వారి యొక్క జీవిత చరిత్రలు కూడా రాసేందుకు కూడా మరి ఈ యొక్క రచయితలు ఆ యొక్క రచయితలు కానీ రచయితలు కానీ ముందుకు రావాల్సిన అవసరం ఉంది కదా మరి వాటి వారి యొక్క కొరత ఏమైనా ఉందంటారా తెలంగాణలో రచయితలు కోకొళ్ళు ఉన్నారు ఇవాళ పాటలు కూడా ఇప్పటికి కూడా పాటలు బ్రహ్మాండంగా రాస్తున్నారు రాస్తారు కూడా అట్లనే కవితలు అట్ల సాహిత్య సృజన ్రహ్మాండంగా ఉన్నది వీళ్ళందరినీ ప్రోత్సహించుకుంటూ ఒక మార్గ మార్గనిర్దేశకత్వం నిర్దేశకత్వం చేసినట్లయితే ఓ బ్రహ్మాండమైన సాహిత్యాన్ని సృష్టించడానికి తెలంగాణలో ఒక మంచి పరిస్థితి ఉన్నది వాళ్ళ కావలసిన ప్రోత్సాహకం ఉండాలి ఆ ప్రోత్సాహం అనేది ఉన్నప్పుడు తప్పకుండా తెలంగాణ సాహిత్యం అది బహుజనుల సాహిత్యాన్ని సృష్టించడానికి అవకాశం ఉంది రైట్ అండి ఇక చివరిగా చెప్పండి మరి కొండ లక్ష్మణ్ బాపూజీ గారు మరి కోరుకున్నది ఒకవేళ అభివృద్ధి అంటే మరి శాశ్వత అభివృద్ధి అనుకుంటే మరి ఇప్పుడు ఆయా కులాల వారిని ఆయా కులాల వారిగా విభజిస్తూ మరి వారికి గొర్రెలు ఇవ్వడం బర్రెలు ఇవ్వడం లేకపోతే చాపుల్లు ఇవ్వడం ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇది కేవలం తాత్కాలిక అభివృద్ధి కదా శాశ్వత అభివృద్ధి అసలు వాళ్ళకి ఎలా ఎలా ఇస్తే బాగుంటుంది అంటారు ప్రజల్ని ఒక రకంగా పెట్టడం అనేది జరుగుతూ వస్తుంది అంటే వాళ్ళు ఏదైతే వెనకబాటుతనంతో ఉంటారో మరింత వెనకబాటుతనంలో ఉండేటట్టుగా చేయటం అనేది దాంతో జరుగుతుంది నిజంగా చూడండి ఇవాళ రైతుబంధు ఉంది రైతు బంధు వల్ల ఈ ఉత్పత్తి కులాలకు సంబంధించిన వాళ్ళకి ఏమన్నా లాభం ఉందా ఇవాళ భూమి అనేది తొంభై శాతం అగ్రకులాల చేతులలో ఉన్నది పెద్ద పెద్ద భూస్వాముల చేతులలో అగ్ర కులాల చేతులలో ఉన్నది ఆ రైతుబంధు వల్ల ప్రయోజనం ఈ ఉత్పత్తి కులాలకు అంటే బీసీ కులాలకు కానీ ఎస్సీ కులాలకు కానీ ఎస్టీ కులాలకు కానీ వచ్చేది ఏం లేదు ఒకటి రెండోది రుణమాఫీ ఉంది రుణమాఫీ వల్ల కూడా బహుజనులకు ఒరిగింది ఏం లేదు ఎందుకంటే లేవు రుణాలే తీసుకోలేదు రుణాలు తీసుకున్నప్పుడు మాఫియానే ముచ్చడి ఎక్కడ వస్తుంది ఒకటి ఇంకా పోతే ఇది ఏదైతే ఈ విధమైన పథకాలు తీసుకొస్తుంటారు ఈ పథకాల వల్ల బహుజనుల కోరిగేదేం లేదు బహుజనులని వంచడమే అవుతుంది తప్ప వేరేం లేదు అందుకనే ఇప్పుడు అంటే ఉదాహరణకు బీసీ కులాలు ఉన్నాయి ఉత్పత్తి కులాలు ఉన్నాయి ఆ ఉత్పత్తి కులాలకు ఇస్తున్న ఏ ఉన్నాయో అవి కూడా జీరో పాయింట్ వన్ పర్సెంట్ కూడా లబ్ధి చేకూరట్లేదు రైట్ ఇప్పుడు అక్కడికి వస్తున్నానండి అంటే శ్రీనివాస్ గారు ఇప్పుడు అంటే మీరు చెప్పినట్లుగా మరి ఉత్పత్తి చేస్తున్న ఉత్పత్తి కులాలకు జాతీయ ఉత్పత్తులు వారి యొక్క వాటా ఎంత సంపదను సృష్టిస్తున్న సంపద కులాలు ఏవైతే ఉన్నాయో ఆ కులాలకి మరి సంపదలో జాతీయ వాటా ఎంత మరి వారికి వాటా దక్కకుండా మరి వాటా మేము ఇస్తున్నామని చెప్తున్న మాట మరి నేటి ప్రజలు నేటి ప్రభుత్వాలు చెబుతున్నాయంటే నేటి బహుజన ప్రజలు నమ్మచ్చు అంటారా అస్సలు నమ్మడా నమ్మట్లేరు బహుజన ప్రజలు నమ్మట్లేరు నమ్మరు కూడా ఎందుకంటే తన కష్టం తెలుసు తన సుఖం తెలుసు కాబట్టి తన కష్టంకి తగిన ఫలితం అందట్లేదు అనే దాంతో వాళ్ళ ఆలోచన ఓకే కాబట్టి తను దోపిడి గురవుతున్నా అన్యాయానికి గురవుతున్నా వ్యవస్థతకు గురవుతున్నా అనే దాంతో ఎన్నో సందర్భాలుగా అనేక పోరాటాలతో మొత్తుకుంటున్న ఒక పరిస్థితి కూడా ఉన్నది కాబట్టి వీళ్ళు చెప్పేదంతా కూడా ఉట్టి అది ఏది కొద్ది మంది కోసం ఉపయోగపడే అభివృద్ధి తప్ప బహుజనుల కోసం ఉపయోగపడే అభివృద్ధి అయితే కాదు రైట్ అండి ఇటు దిస్ ఎపిసోడ్ కొండ లక్ష్మణ్ బాపుజీ జయంతి మరి బహుజన లోకానికి బహుజన ప్రజలకు మీరిచ్చే సందేశం వచ్చే ఎన్నికలలో బీసీలకు మహిళలకు ఏదైతే రిజర్వేషన్స్ లేకుండా ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్లకు జనాభా దామాష ప్రకారంగా పార్లమెంట్ అసెంబ్లీలలో సీట్లు కేటాయించేటట్టుగా ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉంది ఓకే గత ఎన్నికల సందర్భంగా బీసీని ముఖ్యమంత్రి చేయాలనే దాంతో అట్నే బీసీలకు బిఎల్ఎఫ్ నుంచి అరవై ఎమ్మెల్యే టికెట్లను కూడా కేటాయించడం అనేది దాంతో జరిగింది ఇప్పుడు నెక్స్ట్ ఎన్నికలలో ఆయా పార్టీలు ఆయా కులాల దగ్గరకు వచ్చి వాళ్ళ దమా జనాభా తామాష ప్రకారంగా టికెట్ ఇచ్చేలాగా ఆ పార్టీల మెడలు వంచి లాగా ఉద్యమాలు చేయాలి అందుకు కుల సంఘాలు ఆయా కులాలకు సంబంధించిన విద్యార్థి యోజన మేధావి ఉ ఉద్యోగ సంఘాలు కూడా నడుము కట్టాల్సిన అవసరం ఉందని దాంతో పిలుపునిస్తున్నాను రైట్ అండి శ్రీరాములు శ్రీనివాస్ గారు థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ ద అడ్వైసెస్ టు ది పబ్లిక్ జయంతి సందర్భంగా మరియు వారు నడిచిన బాటను ఒకసారి మరి గుర్తు చేశారు శ్రీరాములు శ్రీనివాస్ గారు ఆ బాటను ఒకసారి మళ్ళీ అందరూ భుజానికి ఎత్తుకొని అదే దిశలో అందరూ ముందుకు వెళితే మరి బహుజన రాజ్యం వస్తుంది అంటూ కూడా తన యొక్క ఆశాభావాన్ని వ్యక్తం చేశారు ఇది ఇవాళ స్పెషల్ డిస్కషన్ మరో డిస్కషన్ మళ్ళీ ఇట్ షేర్ ఛానల్